మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనం పంచమహాపురుష యోగాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా అంటే మనకి పంచమహాపురుష యోగాలు ఎలా ఏర్పడతాయనుకుంటే కుజ బుధ గురు శుక్రు శనుల ద్వారా మనకి ఈ యోగాలు ఏర్పడతాయని. అయితే అవి ఉండే స్థానాలు 1, 4, 7, 10 స్థానం అంటే కేంద్ర స్థానాలు అయితేనే ఈ యోగం మనకి ఏర్పడడం. అలాగే ఈ యోగాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి మాత్రం ఏర్పడడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం శుక్రుడు వల్ల ఏర్పడే యోగం మాలవ్య యోగం ఎలా ఏర్పడుతుంది, ఏ రాశుల వాళ్ళకి ఏ లగ్నాల వాళ్ళకి ఏర్పడుతుంది, ఈ మాలవ్య యోగం ఉన్నవాళ్ళు ఎలా జీవిస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ మాలవ్య మహాపురుష యోగం అనేది శుక్రుడు వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ శుక్రగ్రహం యొక్క వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఈ శుక్రుడు సక్షేత్రాలైన వృషభము, అలాగే తుల, అలాగే ఉచ్చస్థితి అంటే మీనం, ఈ మూడిటిలో కానీ మనకి శుక్రుడు ఉండి ఇవి కేంద్ర స్థానాలైతే ఈ యోగాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మొదటిది మేషరాశిని కానీ చూసుకుంటే, ఈ మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి సప్తమ స్థానం వీళ్ళకి తులారాశి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తులలో కానీ ఈ శుక్రుడు అంటే ఈ శుక్రుడు సక్షేత్రం అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ తులలో కానీ ఉంటే మేషం వాళ్ళకి ఈ యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కానీ వృషభంలో కానీ చూసుకుంటే వృషభ లగ్నం వాళ్ళకి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఇక్కడ స్వక్షేత్రం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఈ యోగం ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి మిథునంలో వారికి కానీ చూసుకుంటే మిథున వారికి కానీ చూసుకుంటే ఇక్కడ దశమం అంటే కేంద్ర స్థానం అవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి కేంద్ర స్థానమే అవుతుంది, వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కూడా కేంద్ర స్థానమే అవుతుంది కాబట్టి వీళ్ళకి ఈ మాలవ్య మహాపురుష యోగం ఉండడం అనేది జరుగుతుంది. అలాగే తర్వాత తులలో కానీ చూసుకుంటే అంటే కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థ స్థానం తుల అవుతుంది కాబట్టి వీళ్ళకు కూడా ఈ మాలవ్య మహాపురుష యోగం అనేది ఇక్కడ కానీ శుక్రుడు ఉంటే వీళ్ళకి జాతకరీత్యా ఈ యోగం ఉండడం అనేది జరుగుతుంది. అలాగే తర్వాత సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ సింహం వాళ్ళకి దశమంలో ఉంటాడు కాబట్టి ఇక్కడిక్కడి నుంచి చూసుకుంటే దశమ స్థానం అవుతుంది కాబట్టి అంటే వృషభం అవుతుంది దశమ స్థానం వృషభ రాశి వాళ్ళు అండి సింహరాశి వాళ్ళకి అంటే వృషభం మళ్ళీ వీళ్ళకి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి వీళ్ళకి జాతకంలో కానీ శుక్రుడు ఇక్కడ ఉంటే వీళ్ళకి యోగం ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ కన్యా వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ సప్తమ స్థానం అవుతుంది కాబట్టి అంటే మీనం ఉచ్చక్షేత్రం అవుతుంది వీళ్ళకి సప్తమ స్థానం అంటే కేంద్ర స్థానం అవుతుంది, శుక్రుడికి ఉచ్చక్షేత్రము అవుతుంది కాబట్టి వీళ్ళకి ఈ యోగం వీళ్ళకి ఏర్పడే అవకాశం ఉంటుంది కన్య వాళ్ళకి. అలాగే తుల వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ తులా లగ్నం కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి వీళ్ళకి కూడా ఈ మాలవ్య యోగం వర్తించడం అనేది జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇంకా వృచ్చికం వాళ్ళకి కానీ చూసుకుంటే సప్తమ స్థానం స్వక్షేత్రం అవుతుంది కాబట్టి ఇక్కడ వృషభంలోకి, అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇంకా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి చతుర్థ స్థానం అంటే ఇక్కడి నుంచి వీళ్ళకి చతుర్థ స్థానం మళ్ళీ వీళ్ళకి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా శుక్రుడు ఉన్నా కూడా వీళ్ళకి యోగం వర్తించడం అనేది జరుగుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే దశమ స్థానం తుల అవుతుంది కాబట్టి ఈ మకరం వాళ్ళకు కూడా ఈ యోగం ఏర్పడే అవకాశం అనేది ఉంది. అలాగే మీనం వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ మీన లగ్నం వాళ్ళకి కానీ చూసుకుంటే మీనం వాళ్ళకి ఇక్కడ ఉచ్చస్థితి అవుతుంది కాబట్టి ఈ ఉచ్చస్థానంలో కానీ శుక్రుడు ఉన్న మీన లగ్నం వాళ్ళైనా కూడా వీళ్ళకి ఈ మాలవ్య యోగం వర్తించడం అనేది జరుగుతుంది. అయితే అసలు ఈ మాలవ్య యోగం ఈ శుక్రుడు వల్ల ఈ యోగం ఉండడం వల్ల జాతకుడు ఎటువంటి అంటే వీళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అనేది కానీ చూసుకుంటే ఈ యోగం ఉందంటే ఈ మాలవ్య మహాపురుష యోగం ఉన్న వ్యక్తి అంటే శుక్రుడు చాలా సున్నితంగా ఉండే వ్యక్తి అంటే సుకుమారంగా ఉండేవాడు, రూప సంపన్నుడు, అలాగే వీళ్ళకి సుఖాలు భోగాలు ఎక్కువ అనుభవించేవాళ్ళు, వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు ఇవన్నీ కూడా అధికంగా ఉండేవాడు. అయితే వీటితో పాటు మిగతా జాతక పరిశీలన అనేది కూడా చూసుకోవాలి కానీ ఈ యోగం ఉన్నప్పుడు సహజంగా ఈ యోగం ఇచ్చే కారకాలు. అయితే వీళ్ళకి కొన్ని పాండిత్యము ఎక్కువగా ఉండడం వీళ్ళకు కూడా, అలాగే వీళ్ళకి లలిత కళల మీద, అలాగే ఈ
కళాపోషణ ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ మాలవ్య మహాపురుష యోగాల వల్ల ఉంటాయి. అలాగే వీళ్ళకి అంటే వీళ్ళకి ముఖ్యంగా కానీ ఈ మాలవ్య మహాపురుష యోగంలో కానీ చూసుకుంటే కొంచెం మనసు కూడా చాలా సున్నితంగా ఉండడం ఉంటుంది. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయగలం, అంటే త్యాగశీలుడిగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. అయితే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క మాలవ్య మహాపురుష యోగంలో కానీ చూసుకుంటే వీళ్ళ యొక్క ఆయుర్దాయం, అంటే ఈ యోగం ఉన్న వాళ్ళకి 78 సంవత్సరాలు ఆయుర్దాయం ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ యోగాలతో పాటు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యోగం ఉన్నా కూడా మిగతా జాతక పరిశీలనలు అనేది కూడా క్షుణ్ణంగా చూసుకోవడం వల్ల, మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా కొంత ఈ యోగాలు పెరగడం లేకపోతే తగ్గడం కాస్త అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంతోపాటు మిగతా వ్యక్తిగత జాతక పరిశీలనలు అనేది కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.